హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. తినే కొద్దీ తినాలనిపించే కమ్మనైన ప్రసాదంని ఇవాళ వీడియోలో రుచి చూద్దాము. గ్యాస్ వెలిగించకుండానే కేవలం 5 నిమిషాల్లో ప్రసాదంని తయారు చేసేసుకుందాము. ప్రసాదం కోసం ముందుగానే యాపిల్, అరటిపండు, దానిమ్మకాయ, బాదం పప్పు, ద్రాక్ష, జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లో వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆర్గానిక్ బెల్లం పొడి యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ కూడా 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ ముందుగా బాగా మిక్స్ చేసుకుందాము. స్పూన్తో కానీ చేత్తో కానీ మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్పూన్తో కలుపుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అటుకులు యాడ్ చేసుకుంటున్నాను. అటుకులు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1 యాపిల్, 1 బనానా, 1 మీడియం సైజ్ దానిమ్మకాయ తీసుకున్నాను. మీ దగ్గర గ్రేప్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిపాలు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. దేవుడికి పంచామృతం తయారు చేసుకునేటప్పుడు పాలు కాచుకోం కాబట్టి పచ్చిపాలు యాడ్ చేసుకున్నాను. మీకు అలా నచ్చకపోతే కొంచెం కాచినవి యాడ్ చేసుకున్నా సరిపోతాయి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే ప్రసాదం రెడీ అయిపోయినట్లేనండి. మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం కదా, వాటితో పాటు ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. తేనె కలుపుకున్న ఈ ప్రసాదంని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి, ఖచ్చితంగా 1 లైక్ చేయండి. థ్యాంక్ యూ.